వివాహాలు పరలోకంలో నిర్ణయించబడతాయని చెబుతారు పెద్దలు, కానీ అవి భూమిపై జరుగుతాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైన పార్ట్ పెళ్లి, కానీ ఇప్పుడు పెళ్లి ఖర్చు ఆకాశానికి చేరుకుంది. దీని గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. జీవితాంతం మన తోడుండే ఒక భాగస్వామిని నిర్ణయించుకుని, తనతో జీవితం ఆరంభించే శుభ ఘడియల్లో మనం పాటించే సాంప్రదాయాలు, భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించడం కోసం చేసే గొప్ప వేడుక పెళ్లి. కావున జీవితాంతం గుర్తుండేలా, అలాగే సమాజంలో మన స్థాయిని పెంచుకునేలా ఆడంబరంగా చేసుకోవాలనుకోవడం సహజం. కానీ ప్రస్తుత కాలంలో వివాహ వేడుకలో ఏర్పాటు చేసే విందు, సాంస్కృతిక కార్యక్రమాలు, మండపం నుంచి లైటింగ్ వరకు ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నాం. 2017-18 సంవత్సరంకు గాను పెట్టిన ఖర్చు 100,00,000. ప్రతి సంవత్సరం 25% నుండి 30% వ్యయం పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది. అంటే సగటు భారతీయుడు 20,00,000 రూపాయలు వివాహం వేడుకలకు ఖర్చు చేస్తున్నాడు. ధనికులైతే చెప్పనవసరం లేదు, 5,000 రూపాయల ఇన్విటేషన్ కార్డ్ పనిచేస్తున్నారు. పెళ్లి బట్టలకైతే ఏకంగా 100,00,000 ఖర్చు చేస్తున్నారు. మధ్యతరగతి వారి విషయానికొస్తే పెళ్లి ఖర్చు 50,00,000 దాటేస్తుంది. పెళ్లి బట్టలు, నగలు, భోజనాలు, పెళ్లి మండపం, అతిథులకు బహుమతులు ఇవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తైతే కట్న కానుకలు 1,00,000,000 దాటాల్సిందే. రీసెంట్గా జరిగిన సర్వే ప్రకారం పేదలు సైతం అప్పు చేసి మరీ వివాహాలు ఆర్భాటంగానే చేస్తున్నారు. తరువాత అప్పులు కట్టలేక వడ్డీలు పెరిగిపోతుంటే భయంతో గుండెపోటు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదంతా ఎందుకంటే బిడ్డలు సుఖంగా ఉండాలంటే ఈమాత్రం తప్పదంటున్నారు తల్లిదండ్రులు. మొత్తం మీద చూస్తే తీపి జ్ఞాపకాలు అవసరమే, కానీ స్థాయికి మించి ఖర్చు చేస్తే మాత్రం తరువాత ఇబ్బందులు తప్పదంటున్నారు విశ్లేషకులు.